క్యాసినో కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈడీ ఆఫీస్కి వచ్చిన వ్యాపారవేత్త బుచ్చిరెడ్డి తన బ్యాంకు ఖాతాల స్టేట్మెంట్లను అందజేశారు. క్యాసినోలో తనకు 5% వాటా ఉందని చెప్పారు. ఈ ఏడాది జనవరిలో క్యాసినో ఆడేందుకు నేపాల్ వెళ్లినట్టు తెలిపారు. తనతో పాటు 10 మంది నేపాల్కు వచ్చారని, క్యాసినో ఆడేందుకు వెళ్లేటప్పుడు డబ్బు ఇక్కడే డిపాజిట్ చేయాల్సి ఉంటుందన్నారు. అక్కడ గెలిచిన ప్రైజ్ మనీ కూడా ఇక్కడే తీసుకుంటామని, దీనిలో మనీ లాండరింగ్ కోణం ఏం లేదన్నారు. లేదండి, ఆయనతో 5% షేర్ పర్సనల్ ఆయన చెప్పారు. వాళ్ళు వాళ్ళు అడుగుతారు పార్ట్నర్షిప్ అంటే, లేదంటే వాళ్ళు పార్ట్నర్షిప్ మీద వాళ్ళు కేసు పెట్టారు. మనీ ట్రాన్సాక్షన్ అనేది ఉండదండి, ఓన్లీ ఇక్కడ డిపాజిట్ ఉంటదండి. అక్కడ తీసుకోపోవడానికి ఉండదు. మనం 15 గెలిచినా గానీ ఇక్కడనే కదా మనం డిపాజిట్ చేసుకున్నది, ఇక్కడనే కదా ఇవ్వడం. అక్కడ ఎట్లా ఇచ్చేస్తాం? అక్కడ మనకు పోవడానికి కూడా ఆడేందంటే బార్డర్ చెక్కింగ్ 15,000 వాళ్ళాడు. ఇంక ఏం అడగలేదండి. బ్యాంక్ స్టేట్మెంట్ సరిగా లేదు, 4 ఇయర్స్ తీసుకురమ్మని చెప్పాడు. 6 ఇయర్స్ కావాలట. మేము అక్కడికి 120 మెంబర్స్ అని వెళ్ళాం. ఎప్పుడంటే డేట్ అంటే ఫోన్ లో చూసుకోవాలి. నేను ఇప్పుడు లేనండి, హరీష్ తో లేనండి. చెప్తారు హవాలా అంటుంది, మనీ లాండరింగ్ అంటుంది, తెలియదు అండి. ఆ విషయాలు